नमस्कार केने न्यूज की स्वागत చిన్నారులకు చుక్కల మందు వేయడం వల్ల పోలియో వ్యాధి రాకుండా శాశ్వతంగా రక్షించుకోవచ్చని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. చిన్నారులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలియో రహిత దేశాన్ని నిర్మించాలని తెలిపారు. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని తల్లిదండ్రులకు కోరారు. చిన్నారులకు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. 100% లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, యువజన సంఘాల ప్రతినిధులు సహకారం అందించాలని తెలిపారు. జిల్లాలో 1,02,555 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ నెల 4, 5వ తేదీలలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు చుక్కల మందు వేయడానికి ఏర్పాట్లు చేశారని చెప్పారు. జిల్లాలో 733 పల్స్ పోలియో బృందాలు, 48 సంచార బృందాలు ఏర్పాటు చేశామన్నారు. పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో విజయవంతమైంది. 4, 5వ తేదీలో ఇంటింటికి వెళ్లి ముందు రోజు వేయించుకుని చిన్నారులకు వైద్య సిబ్బంది చుక్కల మందును వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా అప్పుడే జన్మించిన వారితో పాటు 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందును వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన ఆ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో పల్స్ పోలియో చుక్కల మందు వేసే బూతులను ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో కూడా చుక్కల మందును వేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 45-47 వార్డులలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు గిరిగడ్డి స్వప్న లక్ష్మీనారాయణ, పేట్ల వేణుగోపాల్, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. బేర్కూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పల్స్ పోలియో కేంద్రంలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనకు గ్రామాలలో ప్రతి చిన్న పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాన్స్పడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిన్నారులు పోలియో బారిన పడకుండా తల్లిదండ్రులు చుక్కల మందు వేయించాలని సూచించారు. నియోజకవర్గంలోని చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్స్పడ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో చిన్నారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్నారులు భవిష్యత్తులో పోలియో బారిన పడకుండా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. బాన్స్పడలో సుమారు 3,500 మంది చిన్నారులను గుర్తించి వివిధ కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని కేంద్రాలలో 0 నుంచి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు బాలిక గాని బాలుడు గాని పల్స్ పోలియో చాలా తీసుకోవడం చాలా అవసరం. భవిష్యత్తు ఆరోగ్యరీత్యా 2 చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. వారు పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి. వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం 2 చుక్కాల పల్స్ పోలియోను ఇప్పించాలి. పల్లెటూళ్ళలో కూడా కేంద్రాలు ఉన్నాయి. బాన్స్పడ పట్టణంలో కూడా మాతా శిశు దవాఖానతో పాటు 3,548 మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు. 15 సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పల్స్ పోలియోను వారికి అందజేస్తారు. చూడడానికి 2 చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది. చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పల్స్ పోలియో లేనప్పుడు ఈ విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేటి పోలియో వ్యాధులు ఆ వ్యాధులు ఈ వ్యాధులు. ఇప్పుడు ఆ వ్యాధులు తగ్గడానికి కారణం పల్స్ పోలియో చుక్కలు తీసుకోవడం, తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడడం కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాన్స్పడ మాతా శిశు దవాఖానలో ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పల్స్ పోలియోను పాల్గొన్నాం. ఈ సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి, డాక్టర్లకు, సపోర్ట్ స్టాఫ్కి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో తమ బిడ్డలను తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి 2 చుక్కలు పల్స్ పోలియోను వేయించుకున్నటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ ఇది సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పుట్టి నుంచి 5 ఏళ్ల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీని తల్లిదండ్రులు శ్రద్ధగా పాటించవలసిందిగా విజ్ఞప్తి.
డోంగ్లీ మండల కేంద్రంలో గల పిహెచ్సిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీసీ దీన్ దయాల్ ప్రారంభించారు. ఈ మేరకు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు 6820 మంది చిన్నారులు ఉండగా దాదాపు 90% పోలియో చుక్కలు వేయడం జరిగిందని డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంపై యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా బేర్కూర్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఎన్న తరబడి వేచి చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వివిధ శాఖల వారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు బీర్పూర్ మండల కేంద్రంలో మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము గత ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని నిరుద్యోగులు ఎంతగానో మాలాంటి ఉద్యోగం రాక నిరుద్యోగులు మిగిలిపోయినారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న డిఎస్సి వేయడం జరిగింది. అందుకనే మేము నిరుద్యోగుల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా 4 గ్యారంటీలు కూడా అమలు చేశారు. అందుకనే నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని నిన్న మెగా డిఎస్సి వేయడం జరిగింది. ఈ నిరుద్యోగుల తరపున మా బీర్పూర్ మండల యువజన కాంగ్రెస్ తరపున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజ్ గేట్ కు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. రుద్రూర్ మండలంలో నిర్వహించిన సర్వసభ సమావేశం సాదాసీదాగా జరిగింది. అధికారుల పనితీరుపై పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ సమావేశం కేవలం చాయ్ బిస్కెట్ల కోసమే నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. ముందుగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుజాత మాట్లాడుతూ అధికారులకు పలు అంశాలపై వివరించారు. అనంతరం తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ ధరణి గురించి వివరించారు. గ్రామాల్లో సమస్యల గురించి వివరించాల్సిన వివిధ గ్రామ పంచాయతీ ప్రత్యేక పాలన అధికారులు మండలంలోని గ్రామాలలో ఏ సమస్యలు లేనట్టు చాయ్ బిస్కెట్లతో కాలయాపన చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులకు సమస్యలు తెలిపే కనీస బాధ్యతలు మర్చిపోయారన్నారు. కాగా అసలు మండల సరసభ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదనే ప్రశ్నలు మండల వాసుల నుంచి వినిపిస్తున్నాయి.
రుద్రుడ్ మండలంలో చేతపులులు హల్చల్ చేస్తున్నాయి. అడవీ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అక్బర్ నగర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రుద్రుడ్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో శనివారం రాత్రి షేక్ బిలాల్ అనే వ్యక్తికి చెందిన మేకను రాత్రి సమయంలో పులి దాడి చేసి చంపేసింది. ఈ మధ్య తరచూ పులుల సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి ప్రధాన రహదారి పక్కన గదిలో ఉన్న మేకపై దాడి చేసి చంపేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామం మధ్యలోకి రెండు చిరుతపులులు వచ్చాయని, అదేవిధంగా గ్రామ శివార్లో ఉన్న గడిలో కూడా నాలుగు చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి బోనులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని అక్బర్ నగర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. పులిది పులి అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. అది వాస్తవం కూడా, అది మొన్న మధ్యలో పార్లోకి వచ్చిందని ఫోటోలు తీసినారు. వాస్తవానికి ఉంది, రెండు మూడు పిల్లలు పులితో తిరుగుతుంది. అది మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ పారంలో ఒక చెరుకు తోటలో కూడా ఒక పందికి చీరేసింది. అయినా ఆ పారిశ్రమలు వచ్చి సూసివేరుగానే పెద్దగా పట్టించుకొచ్చిండ్రు. అది ఎలా జనాలకు ప్రమాదంగా మారింది. అది మొన్న అట్లా పొలాలకు వెళ్ళి అది ఒక దుడ్డే కొరికేసింది. ఆ రోజు వచ్చి చూసి కూడా దాని మీద పెద్ద పందన లేదు. ఈరోజు రాత్రి 5 ఫీట్లున్న గోడలకు దూకి మళ్ళీ బయటకు తీసుకొచ్చి దానికి తినేసి వెళ్ళిపోయింది పులి. వాస్తవం పులి ఉంది, ఆలయం వస్తున్నారు, ఏం చేయదులే ఏం చేయలే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ పారిశ్రమం అస్సలు పట్టించుకోవట్లేదు. దానికి ఖచ్చితం ఒక ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గుట్టకు ఒక 2-3 నాలుగు దగ్గర బోన్ లేరు. అక్బర్ నగర్ విలేజ్ ఈ మధ్యన చిరుతపులు తిరుగుతున్నాయని జనం భయపడుతున్నారు. ఆ మధ్యన చెరువు కట్టక దూడను దాన్ని చేసిందని చేశారు. తర్వాత ఇటు పొలాల్లోకి వస్తున్నాడని, ఆ మధ్యన పార్లలోకి వస్తున్నదని చెప్పారు ఆఫీసర్ వాళ్ళు. ఆ మధ్యన ఫారెస్ట్ వాళ్ళు కూడా చూసి వెళ్ళారు, ఉన్నట్టున్నదని నిర్ధారించమని చెప్పారు. కానీ మళ్ళా రాత్రి మేకం తినేసింది అంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏబోనని ఏదైనా చేసి ఊరంతా ఫారెస్ట్ తిరిగి వాటిని నివారించి అక్కడికని దూరం తీసి బోన్ పెట్టి వాటిని దూరం ఫారెస్ట్లో వదిలేస్తే బాగుంటుందని గ్రామస్తులు విన్నపం. కానీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తొందరగా చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మా సారు ప్రెషర్ ఆఫీసర్ గారు కూడా ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సరే నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.